వెల్కమ్ టు ఫైవ్ మంత్రా కెరీర్ పాయింట్. నా పేరు రాజేంద్ర శర్మ. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సంబంధించి క్లాసులు టీచ్ చేస్తూ ఉంటాను. సో పర్టికులర్గా ఈ క్లాస్ పర్పస్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ అనేది ప్రతి సంవత్సరము మనకొక క్యాలెండర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అయితే గతంలోనే ఈ పరీక్షలకు సంబంధించి భారీ సంస్కరణ, దాన్నే మనం రీఫార్మ్ అనొచ్చు, ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ రీఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రీఫార్మ్స్ అన్నవి మనకు 2020 నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. 2022 అంటే ఇంకొక 6 నెలల్లో మనకు స్టార్ట్ అవుతుంది. 2022 నుంచి ఈ సంస్కరణలు అమలు కానున్నట్లుగా మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. సో అసలు ఈ ఎగ్జామినేషన్స్ ఏంటి, వీటి వల్ల ఆస్పిరెంట్స్కు కలిగే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఈ ఎగ్జామ్లో ఈ రీఫార్మ్ ఏంటి అంటే, ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. సో మామూలుగా చెప్పాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో మనకు 3 డిపార్ట్మెంట్స్ చెప్తాను ఇప్పుడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా ఐబిపిఎస్, అదేవిధంగా ఆర్ఆర్బి. సో ఈ 3 కూడా రిక్రూట్మెంట్ వ్యవస్థలే. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబిపిఎస్ అంటే బ్యాంకింగ్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తుంటుంది, బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, అది ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏటా 3 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండే ఆస్పిరెంట్స్ కోసము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. దాన్నే మనం ఎంటీఎస్ అని అంటాం, మల్టీటాస్కింగ్ ఫోర్స్ సంబంధించి, అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్, అదేవిధంగా సిజిఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఈ ఎంటీఎస్ ఏమో 10th క్లాస్ పాస్ అయిన ఆస్పిరెంట్స్ కోసము, సిహెచ్ఎస్ఎల్ అనంటే మనకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, సో ఇది ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ రాసుకోవచ్చు. సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, పేరే చెప్తుంది గ్రాడ్యుయేషన్ని. సో సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఉండే వివిధ డిపార్ట్మెంట్స్లో ఈ పరీక్షల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంది, సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిఐ ఉంది, అదేవిధంగా మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, అదేవిధంగా ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో ఉండే ఖాళీలన్నింటినీ కూడా ఈ 3 ఎగ్జామ్స్ ద్వారా మనకు స్టాఫ్ సెలక్షన్ భర్తీ చేస్తుంది. ఐబిపిఎస్ మనకు తెలిసిందే. సో మనకు అదర్ దాన్ ఎస్బీఐ, మిగతా అన్ని బ్యాంకులలో, మిగతా అన్ని బ్యాంక్స్ అంటే అక్కడ మనకు 2 రకాలుగా కేటగిరీస్ ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, నెక్స్ట్ ఆర్ఆర్బీలు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఈ నేషనల్ బ్యాంక్స్లో మనకు 2 స్థాయిలో మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఒకటేమో క్లర్క్స్, ఇంకొకటేమో ప్రొబేషనరీ ఆఫీసర్స్. అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో గాన మనం వచ్చామంటే ఆఫీస్ అసిస్టెంట్స్ అని చెప్పి, అదేవిధంగా ఆఫీసర్స్ అని చెప్పి ఇలా. సో ఇక్కడ 3 ఎగ్జామ్స్ మనం డిస్కస్ చేసాం, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్. మనకు నేషనలైజ్డ్ బ్యాంక్స్కు 2 ఎగ్జాములు, రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి 2 ఎగ్జాములు. సో 3+2, 5+2, 7. అండ్ ఆర్ఆర్బీస్ కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, స్టేషన్ మాస్టర్ కావచ్చు, టికెట్ కలెక్టర్ కావచ్చు, వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్స్ని బట్టి ప్రతి 7. అంటే ఇక్కడ ఒకే ఒక ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు చూడండి, 3+2+5+2, 7+8, అంటే ఒక ఆస్పిరెంటు ఒకే సిలబస్తో ఏటా 8 సార్లు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను చెప్పేది మొదటి దశ ఎగ్జామ్స్. అంటే మనకందరికీ తెలుసు ప్రిలిమ్స్ అని కొన్ని ఎగ్జామ్స్లో చెప్తారు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్లకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కొన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ దీన్నే టైర్ 1 అని యూజ్ చేస్తారు, టైర్ 1 లేదా టైర్ 1 అనొచ్చు దీన్ని. సో వాళ్ళు టైర్ 1 అని అంటారు. పేరు ఏదైనా సరే మొదటి దశ పరీక్ష, అది ఓడపోత పరీక్షగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, ఫిల్ట్రేషన్ అన్నమాట. సో అందులోంచి కొంతమంది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామ్, సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అనేది రాస్తారు. సో ఇది మనకున్న సిస్టమ్. అంటే ఒక ఆస్పిరెంటు ఒకే సిలబస్ పైన ఒకే సంవత్సరం ఇక్కడ చూస్తే కనీసంగా 8 ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. అంటే ఎఫర్ట్స్ ఎంతగా అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకా చెప్పాలనంటే ఎక్కడో సుదూర ప్రాంతం, ఆదిలాబాద్ లాంటి ఒక జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, చాలా పూర్ స్టూడెంట్, పేద విద్యార్థి, అతనికి సెంటర్ అనేది హైదరాబాద్లో ఉంటుంది.
ఎనిమిది సార్లు. సో అండ్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు. అండ్ ఆ తర్వాత మనం ఇతర ఉన్నత ఎగ్జామ్లకు లైక్ సివిల్స్ కానీ వాటికి ప్రిపేర్ కావచ్చు. ముందుగా ఆర్థికంగా స్టెబిలిటీ ఉంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి నేను సిద్ధం కావచ్చు అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. 8 సార్లు అతను హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేదంటే ఇక్కడ అకామిడేషన్ కానీ అవన్నీ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ఒకే సిలబస్ పైన ఒకే స్థాయిలో ఉండే ఎగ్జామ్స్ ఇన్నిసార్లు ఎగ్జామ్ జరగడం అన్నది స్టూడెంట్స్కి లేదా ఆస్పిరెంట్స్కి ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంస్కరణ లేదా రీఫామ్ని మనము నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంట. ఏమవుతుంది అంటే ఈ 8 ఎగ్జామ్ల స్థానంలో ఒకే ఒక ఎగ్జామ్ మనకు ఉంటుంది, రైట్? సో అన్నీ దీంట్లో ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్ ఏ బోర్డు కా బోర్డు రిక్రూట్ చేసుకుంటుంది. సో ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, ఐబీపీఎస్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, అండ్ ఆర్ఆర్బి వాళ్ళు సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్. సో 8 ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్స్ బదులు ఒకే ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో అది దీనిలో పెద్ద అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేదు, ప్రతి జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా ఒక పెద్ద రీఫార్మ్గా చెప్పొచ్చు. సో హైదరాబాద్కు రావాలి లేదా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అయితే విశాఖపట్నం, ఇట్లా సమీపంలో ఉండే పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే సెంటర్స్ ఉంటున్నాయి ఇప్పటివరకు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి జిల్లాలో వాళ్లకు అవకాశం ఎగ్జామినేషన్ సెంటర్ను చూసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మూడోది అన్నిటిని మించి ఉండే ప్రయోజనం ఏంటి అంటే ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ ఏ మీడియంలో అయినా రాసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. భారతదేశంలో దాదాపు 12 లేదా 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామినేషన్ను కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. సో చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియంలో చదివిన స్టూడెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలంటే తను తెలుగు మీడియంలో చదువుకున్నంత ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవాలి. సో కాబట్టి ఒక్క ఆన్సర్ తెలిసినా ఆ పదం కరెక్ట్గా తెలియకుండా ఒక మార్కుతో ఉద్యోగాలు కోల్పోయిన ఆస్పిరెంట్స్ ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళు తమకు వచ్చిన మీడియంలోనే తెలుగులోనే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఇస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఇది ఈ రిక్రూట్మెంట్ సిస్టమ్ అనేది చాలా రకాలుగా ఆస్పిరెంట్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ ఒక క్యాలెండర్ ప్రకారము ఏటా నిర్వహిస్తూ ఉన్న ఎగ్జామినేషన్స్. సో వేలల్లో ఈ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు మేము తెలుగు మీడియంలో చదివాం, మేము ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇవన్నీ మా ఇబ్బందులు అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఈ పరీక్షలకు కూడా పోటీ పడేందుకు ఒక చక్కటి అవకాశం లభించింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్గాన మనం పరిశీలిస్తే, సో దీనికోసం ఈ మొత్తం ఎగ్జామినేషన్స్ కోసము కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఎగ్జామ్ ఏది మనకు అని అంటే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ అని అంటారు. సో మరి ఈ సెట్ ఎప్పుడు ఉంటుంది అని అంటే 2022 నుంచి నిర్వహిస్తామని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించి ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా ఆస్పిరెంట్స్ భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు న్యూస్ పేపర్స్లో వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి. మరి 2022 ప్రథమార్థంలో ఉమ్మడి అర్హత పరీక్ష, సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్నే తెలుగులో మనం ఉమ్మడి అర్హత పరీక్ష అని అంటున్నాం. సో దీన్ని నిర్వహించబోతున్నారు. సో ఇది అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇంకా ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్రిపరేషన్లో మనకు ఎలాంటి దశలు ఉంటాయి, ఏం చదవాలి అని అంటే, సో ముందుగా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే తమ మీడియంలోనే సిద్ధం కావాలి. సో ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం అని చెప్పి మీరు మీడియం మార్చుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ ఈ కొత్త ప్యాటర్న్లో మనకు లేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ ఇప్పటి వరకు అధికారికంగా రిలీజ్ చేయలేదు. అయితే నేను ఇప్పుడు పేర్కొన్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో 3 ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ కామన్గా మనం చూస్తే ఉండే టాపిక్స్ ఏమేమి ఉంటున్నాయంటే మనకు రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, అదేవిధంగా జనరల్ స్టడీస్. సో మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ తీసుకుంటే కానీ జనరల్ అవేర్నెస్ అన్నారు, అంటే కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్కు
ఉండే బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ని కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానీ రీజనల్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ కానీ చూస్తే వాళ్ళు మ్యాక్సిమం జనరల్ స్టడీస్ ఫోకస్ చేస్తున్నారు. సో పేరు ఏవైనా సరే మనం చదవాల్సిన టాపిక్స్ ఇవే ఉంటాయి, ఖచ్చితంగా ఇవే ఉంటాయి. సో ఏవి ఎన్ని మార్కులకు ఇస్తారు అండ్ టైం ఎంత అలకేట్ చేస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు అధికారికంగా ఎక్కడ కూడా రాలేదు కాబట్టి అవి మనము ఈ టాపిక్స్ను మనం ఇప్పుడు సిద్ధమవుతే సరిపోతుంది. సో మనకు రీజనింగ్ అని అంటే మీరు బేసిక్స్ అంటూ నేర్చుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. సో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ మనకు బ్యాంకింగ్ వాళ్ళు రిక్రూట్ చేసేవి కానీ లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గతంలో రిక్రూట్ చేసేవి కానీ మీరు ఆ పాత ఎగ్జామినేషన్స్ పేపర్స్ను పరిశీలించి వాటిని యాస్టీజ్గా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది ఈ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రీజనింగ్లో మాకు బేసిక్స్ లేవు అంటారు. అసలు రీజనింగ్ అన్నది మన అకాడమిక్ కెరియర్లో ఎప్పుడు కూడా ఒక సబ్జెక్టుగా పార్ట్గా ఎప్పుడూ లేదు. సో ఇదంతా కామన్ సెన్స్తో చేయాల్సిన అంశం కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసి అందులో ఉండే టాపిక్స్ ఎంపిక చేసుకొని ఆల్ఫాబేట్ టెస్ట్ అని, డైరెక్షన్ టెస్ట్ అని, ఫజిల్ టెస్ట్ అని, సిట్టింగ్ అరేంజ్మెంట్ అని, అనాలజీ అని చెప్పి రకరకాలుగా చాప్టర్స్ ఉంటాయి. సో ఒక్క 2 సార్లు ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించి ఒక 20-20 questions మీరు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నేరుగా మనం ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వాంట్గాన మనం తీసుకుంటే దీనికి బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి అవసరము. అయితే ఇంటర్మీడియట్ సంబంధించిన మ్యాథ్స్ అవేం తీయాల్సిన అవసరం లేదు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. సో మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి. ఇందులో బేసిక్స్ మనం నేర్చుకొని అంటే ఫార్ములా బేస్డ్గా కాకుండా కొంచెం లాజిక్ను ఉపయోగించి మనం ఆన్సర్ చేసేలా సిద్ధం కావాల్సి ఉంటుంది. సో ఎందుకు ఫార్ములా బేస్డ్ కాకుండా మనం కామన్ సెన్స్ కామన్ లాజిక్తో మనం ఇది నేర్చుకోవాలని చెప్తున్నానంటే ఇక్కడ టైం చాలా తక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. నిజానికి ఇక్కడ మనకు ఎగ్జామినేషన్స్లో కనిపించే క్వశ్చన్స్ ప్రతి ఆస్పిరెంట్ 100% మార్కులు సంపాదించగలడు. కానీ ఫ్యాక్టర్ ఏంటంటే టైం ఫ్యాక్టర్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన ఆస్పిరెంట్ సక్సెస్ అవుతాడు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక మౌలిక సూత్రంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ బేసిక్ రూల్ అన్నమాట. సో తక్కువ టైంలో ఎక్కువ ఎవరు స్కోర్ చేయగలరు అన్నది ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నది మనం ఫార్ములా బేస్డ్గా కాకుండా కామన్ సెన్స్ లాజిక్తో వేగంగా చేయగలగాలి. దానికి ఏకైక మార్గం ఏంటి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ముందుగా అసలు ఏ టాపిక్స్ ఉంటాయని ఒకటి చూసుకోవాలి. నెంబర్ సిస్టమ్ అని చెప్పి, యావరేజెస్ అని చెప్పి, పర్సంటేజెస్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఈ విధంగా టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇలాంటి వీటితో పాటు మనకు ఈ రకరకాల అంశాలు క్వాంట్లో అనేవి ఉంటాయి, మెన్సురేషన్ అని చెప్పి ఉంటాయి. వీటిల్లో బేసిక్స్ అన్నవి ఒక్కసారి చదువుకొని ఆ తర్వాత మీరు మ్యాక్సిమంగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, చాప్టర్ వైజ్గా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఎగ్జామినేషన్లో వచ్చేలాగా అన్ని చాప్టర్స్ నుంచి ఉండే క్వశ్చన్ సెట్ ఆఫ్ పేపర్స్ని ఎంత ఎక్కువగా మ్యాక్సిమంగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఇక్కడ నేను ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ రీజనింగ్, క్వాంట్ అనే ఈ 2 టాపిక్స్ కూడా మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు అన్న దానిపైనే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గానే వస్తే తెలుగు మీడియంలో ఎగ్జామ్ చూస్ చేసుకున్న అభ్యర్థి కూడా ఇంగ్లీష్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో అయితే మనకు ఈ అకాడమిక్లో లాగా కాకుండా ఫంక్షనల్ గ్రామర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఫంక్షనల్ గ్రామర్ అంటే ఒక పదాన్ని ఏ విధంగా ఉపయోగించగలము, సో యూసేజ్ అన్నమాట, యూసేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగని బేసిక్ గ్రామర్ ఉండదని కాదు. సో మనకు తెలిసిందే ఎర్రర్స్ అని చెప్తూ ఉంటాం. ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఒక సెంటెన్స్లో ఇస్తారు, ఆ సెంటెన్స్లో గ్రామాటికల్గా ఎక్కడ తప్పుందో గుర్తించాలి. దానికి ఏకైక మార్గం మనం గ్రామర్, బేసిక్స్ ఆఫ్ గ్రామర్ నేర్చుకోవాలి. అందులో నిష్ణాతులం కావాల్సిన అవసరం లేదు. సో సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ ఉందా లేదా, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు, లేదా ఆర్టికల్స్ అప్రాప్రియేట్గా యూజ్ చేస్తున్నారా లేదా, అండ్ మనకు వర్బ్స్ అప్రాప్రియేట్గా యూజ్ చేస్తున్నారా లేదా, ఇట్లాంటి బేసిక్స్ అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ జనరల్ స్టడీస్ అయితే మనకందరికీ తెలిసిందే. సో మనకు హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, అదేవిధంగా సైన్స్ సబ్జెక్టులు, జాగ్రఫీ, వీటి అన్ని అంశాల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం అప్ టు 10th class వరకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మనకు ఎన్సీఆర్టీ బుక్స్ చదవడము, లేదంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే 10th class లోపల వరకు, 10th class సిలబస్ ఉన్నంత వరకు అక్కడ ఉన్న హిస్టరీ టాపిక్స్ కానీ, ఎకానమీ టాపిక్స్ కానీ అన్నీ కూడా క్షుణ్ణంగా చదవడం ద్వారా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించి ఉంటారు, నేను
ఎంటీఎస్ అన్నాను, ఈ దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని చెప్పాను. సిహెచ్ఎస్ఎల్ అని ఒకటి రాశాను, కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అదేవిధంగా సిజిఎల్ అని చెప్తున్నాను, కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్. మరి అందరికీ ఇవే టాపిక్స్ అని చెప్తున్నాను, 10th క్లాస్ వాళ్ళకవే, ఇంటర్మీడియట్ వాళ్ళకవే, గ్రాడ్యుయేషన్ వాళ్ళకవే. ఇది ఎలా సాధ్యమవుతుంది? అలా ఎలా అందరూ ఒకేటే చదివితే మన క్వాలిఫికేషన్స్లో ఎందుకు తేడాలు అంటే క్వశ్చన్ అడిగే పద్ధతి మారుతూ ఉంటుంది. సో అది మనం ప్రాథమికంగా గుర్తించాలి. సో ఒక అంశాన్నే 10th క్లాస్ వాళ్లకు కాస్త సులభంగా అడిగి అదే క్వశ్చన్ స్టాండర్డ్ మనకు పెరుగుతూ ఉంది, సిహెచ్ఎస్ఎల్లో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్కి వస్తే మరింతగా పెరుగుతుంది. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం ఇట్లాంటివి తెలుసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా పాలిటీలో తీసుకున్నాం అనుకోండి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్నున్నాయి, అలాగే ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అని 10th క్లాస్ లెవెల్లో అడుగుతుంటారు, చాలా బేసిక్గా అడిగే క్వశ్చన్. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాటి అప్లికేషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఏ కేసుల్లో మనకు ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఎలాంటి తరహా తీర్పులు ఇచ్చారు, ఇలా మనకు కొంచెం లోతుగా అడిగే అవకాశం అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ లెవెల్లో మరింత ఎక్కువగా అడుగుతూ ఉంటారు. లైక్ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చింది మనకు, లైక్ సమాచార హక్కు చట్టం అన్నది ఏ ఫండమెంటల్ రైట్లో భాగము అని చెప్పి అడగొచ్చు. సో అన్నీ మనకు ఒకే రకమైన ఫండమెంటల్ రైటే చూసాం, కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది క్వాలిఫికేషన్స్ పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా అవే టాపిక్స్ మనం చదువుతాము. మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని చూసుకుని ఒకసారి మీరు ఆ ఓరియంటేషన్తో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఒకే ఒక ఎగ్జాము మీరు అన్ని 7 ఎగ్జామ్లను మినిమంగా చెప్తున్నాను, 7 ఎగ్జామ్లను రీప్లేస్ చేస్తూ ఉంటుంది. మరి ఈ 7 బోర్డులైనా ఇందులో ఉండే ఎగ్జామ్స్ మరి భవిష్యత్తులో వేరే ఆర్గనైజేషన్స్ చేరే అవకాశం ఉందా అంటే చెప్పలేము, చేరొచ్చు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎలాగైతే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా ఎన్నో ఎగ్జామ్స్ వాళ్ళ అవసరాల కోసం ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా భర్తీ చేస్తూ ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రము తమ రాష్ట్రంలో రిక్రూట్ చేసే అన్ని ఎగ్జామ్స్కు ఇదే ప్రామాణికంగా తీసుకుంది. సో రేపొద్దున తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఏపీపీఎస్సీ తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే ఆ ఎగ్జామ్కు మనం ప్రిపేర్ అవుతూ ఉంటే, ఈ ఓరియంటేషన్లో మనం ప్రిపేర్ అవుతే టీఎస్పీఎస్సీ ఈ స్కోర్ని నేను యాక్సెప్ట్ చేస్తానన్న, ఏపీపీఎస్సీ ఈ స్కోర్ని నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పినా కూడా అందరికీ ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఇవి ఏటా 2 సార్లు నిర్వహిస్తారు, ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహిస్తారు. మీరు ఎన్నిసార్లు ఏమన్నా లిమిట్ ఉందా ఇది రాయడానికి అంటే ఎలాంటి లిమిట్ లేదు, ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ఏ స్కోర్ పరిగణిస్తారు అని అంటే బెస్ట్ స్కోర్ పరిగణిస్తారు. సో మీరు 2022లో మొదటిసారి ఏప్రిల్లో రాశారనుకుందాం ఎగ్జామినేషన్. సో ఏప్రిల్లో మీరు ఒక 70% స్కోర్ చేశారనుకుందాం, అదే సంవత్సరం జరగబోయే మరొక ఎగ్జామ్లో నెక్స్ట్ టైం జరిగిన ఎగ్జామినేషన్లో మీ స్కోర్ 90% వెళ్ళింది అనుకుందాం, ఈ రెండింటిలో బెస్ట్ స్కోర్ ఏదో అదే స్కోర్ని పరిగణిస్తారు. సో ఈ విధంగా మనకు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తీసుకొచ్చిన అతిపెద్ద రిఫార్మ్గా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఈ ఎన్ఆర్ఏ ఎగ్జామినేషన్ సంబంధించి ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ ఆస్పిరెంట్స్కి క్లాసులను అతి త్వరలో స్టార్ట్ చేయబోతుంది. విత్ ఇన్ 1 week 10 days ఈ క్లాసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో అదేవిధంగా ఆస్పిరెంట్స్కు ఈ అవగాహన కలిగించడం కోసం కొన్ని రోజుల పాటు ఈ క్లాసెస్ ఉచితంగా కూడా అందిస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని మొత్తం అందరు ఆస్పిరెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.